మీరేం చెప్పారు మేనిఫెస్టోలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఏవైతే మూతబడిన సహకార డైరీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెరిపిస్తామని చెప్పి చెప్పారు. అదే విధంగా రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఆ మూతబడిన డైరీలన్నీ కూడా తెరిపించి ఈ రాష్ట్రంలో పాల సేకరణ మేము ప్రోత్సహించే విధంగా లీటర్కి 4 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నాడు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏమైపోయిందని చెప్పి అడుగుతా ఉన్నా. మేనిఫెస్టోలో మీరు పెట్టిన ఏవైతే ఈ ఎన్నికల ముందు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రైతాంగానికి మీరు హామీ ఇచ్చారో ఆ మాటలు ఏమైపోయినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు మేనిఫెస్టో అంటే బైబుల్ అంటారు, మేనిఫెస్టో బైబుల్ అనుకునే వాళ్ళు ఎందుకు మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మూతబడిన సహకార డైరీలను లేకపోతే ఇవాళ నిర్వీర్యం అవుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఖర్చు పెడతలేదు, ఎక్కడో ఉన్న గుజరాత్ కోసం ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును ఎందుకు తగలేస్తుందో చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.